రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో మహిళలు 24 గంటల నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షకు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. మద్దతు తెలుపుతున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తెలుగు మహిళా అధ్యక్షులు అనిత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాసేపట్లో జేఏసీ నేతలు దీక్షలు విరమించనున్నారు. అక్కడి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అమరావతి కోసం రాజధాని మహిళలు అలాగే మహిళలకు సంఘీభావంగా ఈరోజు విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి అలాగే మహిళా జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో 24 గంటల దీక్ష కూర్చున్నారు. అయితే పోలీసులు 24 గంటల దీక్షకు అనుమతి లేదని చెప్పడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు దీక్ష విరమించిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు జేఏసీ నాయకులు అలాగే అమరావతి రాజధాని ప్రాంత మహిళలు కూడా ఇక్కడ కూర్చుని 24 గంటల దీక్షలు చేసేందుకు కూర్చున్న మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమజేస్తున్నారు. అయితే పొద్దున్న నుంచి కూడా పోలీసులు కొంత అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే అమరావతి రాజధానికి మద్దతుగా రైతులు దాదాపు 71 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు మద్దతుగా ఈరోజు విజయవాడలో మహిళలు పెద్ద ఎత్తున ఇచ్చేసి 24 గంటల దీక్షకు శ్రీకారం చుట్టడం జరిగింది. పోలీసులు దీక్ష ఎప్పుడైతే కూర్చున్నారో ఆ దీక్షకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 24 గంటల దీక్షకు అనుమతి లేదు, సాయంత్రం 6 గంటల కల్లా దీక్ష విరమించాలి, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా అని చెప్పి మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో 24 గంటల దీక్ష చేసే కూర్చొని ఇప్పుడు దీక్ష విరమించేసిన మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు 24 గంటల దీక్షకు ప్రిపేర్ అయ్యారు కానీ పోలీసులు అనుమతి లేదని చెప్పారు, ఈరోజు మీరు దీక్ష విరమించారు, ఏం చెప్తారు పోలీసులకు కానీ అలాగే ప్రభుత్వానికి కానీ? అదే ఇప్పుడు మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము నిరంకుశత్వంతో ఈ ఉద్యమాన్ని అణిచేయాలంటే ఆలోచనతో ప్రయాణం చేస్తూ ఉంది. మేము చెప్తా ఉన్నాము, ఈ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసన చెప్పేటువంటి హక్కు ఉంది. నిన్నగాక దీపక్ మిశ్రా కూడా ఏం చెప్పారు, 51% మంది మీకు ఓట్లు వేసినా మిమ్మల్ని బలపరిచినా 49% మంది యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోమన్నారు. అదేమీ లేకుండా నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవించను, ఏమీ చేయను, నా ఇష్టారాజ్యంగా నేను చేసుకుంటా పోతానంటే ఇది చల్ల జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడవలసినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి స్థానంలో మీమీద ఉంది. కాబట్టి మీరు ఈ రకమైనటువంటి నిర్బంధాలతోటి మేము చాలా ప్రశాంతంగా 24 గంటలు ప్రిపేర్ అయినాము, కానీ మీరు 24 గంటలు చేయడానికి వీల్లేదని చెప్పేసి అని 6 గంటలకే మీరు క్లోజ్ చేయాలని చెప్పేసి అని మీరు ఆర్డర్లు పాస్ చేసి, మాకు చట్టం మీద గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, అందుకనే మేము కూడా ఏంటంటే భవిష్యత్తులో మా పోరాటాలకి మరింత పదులు పెట్టే పద్ధతిలో ముందుకు సాగటానికి ఈరోజు మేము విరమిస్తున్నాము. మేడం, ఏదైతే ఈ వంశీకృష్ణ మిస్సింగ్ కావచ్చు, లేకపోతే మీరు 6 గంటల దీక్ష విరమణ కావచ్చు, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఉద్యమం పట్ల వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగా ఉంది? ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి అమరావతి పరిరక్షణ సమితికి, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకి భయపడతా ఉన్నాడు. అందుకే అమరావతి పరిరక్షణ సమితికి జేఏసీకి చెందినటువంటి ఒక నాయకుడిని ఎవరికీ తెలియకుండా అదృశ్యం చేసి ఇప్పటి వరకు కూడా ఆయన ఆచూకీ తెలియలేదు మాకు. మరి దాంతోపాటు శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే మా పైన కూడా కేసులు బనాయిస్తాము. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాము, ఇంకా రకరకాల కేసులు పెడతాము, రేపటి నుంచి టెంట్ లేకుండా చేస్తాము, నిరాహార దీక్షలు కూడా చేయనివ్వకుండా చేస్తాము. అక్కడ రైతులు, మహిళలు, విద్య చిన్న పిల్లలతో సహా రోడ్డు మీదకి వస్తే ఉద్యమాన్నే లేకుండా చేస్తామని చెప్పి భయపెడతా ఉంటే, రైతుల కోసం, మహిళల కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవటం కోసం అమరావతిని రాజధానిగా కొనసాగాలి అన్న ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకోవటం కోసం, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మేము ఈ రోజున ఒక సరైన నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి మేమందరం కూడా ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగా నడుచుకుంటా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వానికో ఆ జగన్ రెడ్డికో భయపడి ఏమాత్రం కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పర్యటించబోతా ఉంది మహిళా జేఏసీ. అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఇంకా నిరసన కార్యక్రమాలు చేపట్టి అమరావతిని కాపాడుకుని తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి మేడం, 24 గంటల దీక్షకులకి ఎప్పుడు అసలు రోడ్డు మీదకి రాని మహిళలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం ఈ దీక్ష కూడా అడ్డంకులు సృష్టిస్తుంది, 24 గంటల దీక్ష చేయడానికి అనుమతి లేదు, కేవలం 6 గంటల వరకు మాత్రమే దీక్ష చేయాలని చెప్పి అడ్డంకులు సృష్టిస్తుంది. చట్టం మీద గౌరవంతో ఈరోజు మహిళలు దీక్ష విరమించారు, ఏ రకంగా చూస్తారు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు? మా చిన్నప్పుడు మా నాన్నగారు స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని కథలు చెప్పేవాడు, ఎవరు వందే మాత్రమన్నా వాళ్ళని తీసుకెళ్లి బ్రిటిషర్స్ నిర్దయంగా
వాళ్ళని అండమాన్ జైలు వరకు పంపించిన పరిస్థితులు ఉన్నాయి. ఆ బ్రిటిష్ రాజ్యాన్ని తలదన్నే విధంగా వీరి పాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది. గతంలో మేము చూసేవాళ్ళం ఏదంటే తుఫాన్ గాలికి ఊళ్ళు కొట్టుకుపోవటం చూసాం, కానీ ఫ్యాన్ గాలికి రాజధాని కొట్టుకుపోయేటట్టుగా ఏం చేసే ఈ ప్రయత్నాన్ని మేము మాత్రం ఖండిస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక మార్పు తెస్తానన్నారు, ఆ మార్పు ఇంత వికృతమైన రాజకీయ రాక్షస క్రీడ అవుతుందని మేము అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఏకైక రాజధాని అమరావతికే కట్టుబడి ఉంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే శాంతియుతంగా వీళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ లో మన నిరసనని నిరాహార దీక్ష రూపంలో కానీ మరే రకంగా చేయడానికి అవకాశం ఉంది. సామ దాన భేద దండోపాయాలతో ఈ రోజున గెలిచిన ఒక్క ప్రజాప్రతినిధి కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో మహిళల మీద అసహ్యకరమైన పదజాలంతోనూ వాళ్ళు తెచ్చిన దిశా చట్టానికి వాళ్లే జవాబుదారుదనం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆడపిల్లల్ని మహిళల్ని గౌరవించని, ఈ సంప్రదాయాన్ని గౌరవించని ఏ వ్యక్తి కూడా ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పౌరులుగా ఉండడానికి సరిపోని ఈ వ్యక్తులు వీళ్ళ పాలకులని మేము ప్రవేశిస్తున్నాము. ఒక్కొక్కళ్ళకి అది ఎమ్మెల్యే రోజా గారు కావచ్చు, అలాగే ఈ రోజున వచ్చిన నందికం సురేష్ ఎంపీ కావచ్చు, వీరందరికీ కూడా మహిళలను చూస్తే దడచ్చే పరిస్థితి అయితే ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి భయమే స్టార్ట్ అయ్యింది. ఈ రోజున మిస్ అయిపోయినటువంటి ఆ వంశీ గారిది కూడా పరిస్థితిని చూస్తుంటే వీళ్ళు భయంతో ఒక భయాందోళన కలిగించడానికి చూస్తున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని అలాగే చట్టాన్ని గౌరవించారు. ఈ రోజున ఇది అంతం కాదు, ఇది ఆరంభం. మహిళల తరపున న్యాయం ఉంది, రైతుల తరపున న్యాయం ఉంది, జేఏసీ తరపున చేసే ఏదైతే ఈ పోరాటాలు ఉందో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన తరపున మొత్తం అందరూ కూడా స్టేట్ సెంట్రల్ మినిస్టర్స్ అందరూ కూడా 1వ తారీఖున అమరావతిని సందర్శించడానికి మేము వెళ్తున్నాము. ఈ తుఫాను గాలికి రాజధాని కాదు కదా, పంకా రెక్కలు విరిగి బేరింగ్లు పోయే పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికల్లో వీళ్ళకి సరైన బుద్ధి చెప్తారు, అప్పుడే ఈ పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనేది మేము భావిస్తున్నాము. మేడం, మీరు చెప్పండి, రాజధానికి సంబంధించి రైతులుగా మీరు భూములు ఇచ్చారు, ఈ రోజు అదే భూముల్ని పేద ప్రజల నివాస స్థలంగా ఇచ్చేందుకు ప్రభుత్వం జీవోలు అయితే జారీ చేస్తా ఉంది, ఏ రకంగా చూస్తారు రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మీరు భూములు ఇస్తే ప్రభుత్వం ఈ రోజు పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ఆ భూములు తీసుకొని ఇస్తా ఉంది, ఏ రకంగా ఉంది మీకు? అసలు ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆనాడు అమరావతి రాజధాని అనేది ఏర్పాటు చేశారు. ప్రతిపక్షంలోని 33,000 ఎకరాలు కావాలన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఈ రోజున ఇక్కడ శ్మశానం, ఇది ఎడారి, ఇదంతా తుప్పలన్నారు. ఇలాంటి గ్రామాల్లో అమరావతి రాజధాని ఏర్పాటు చేయకపోగా ఇందులోనే పేదవాళ్ళకి ఇల్లుస్తున్నారంటే మీకు అక్కడే అర్థం కావాలి. ఏంటంటే అభివృద్ధి కాదు అన్న ప్రదేశంలో పేదవాళ్ళకి ఇల్లుస్తామంటే ఆ పేదవాళ్ళని కూడా ఒక చెవులో పువ్వు పెట్టి ఒక అమాయకుల్ని చేసి వాళ్ళని కూడా ఇక్కడ ఆడుకుంటున్నారనమాట. ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, పేదవాళ్ళు మీరంతా నమ్మవద్దు, దయచేసి మేము స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రోడ్డును పడి అలోలక్షణాన్ని ఏడుస్తున్నాం ఈ రాడు, కానీ మిమ్మల్ని పేదవాళ్ళందరినీ కూడా ఇది ఒక ఇక్కడ రాజధాని ఏరియాలో ఇక్కడ అమరావతి లేదని ప్రభుత్వం చెబుతున్నప్పుడు మీకు అమరావతి ఏరియాలో గజనార 2 సెంట్లు ఇస్తానని అంటే అది రేపొద్దున ఏ రకంగా వాళ్ళంతా కూడా కబ్జా చేస్తారనేది మీరు గ్రహించాలి. దళితుల్ని పేద వర్గాల్లో ఉన్నటువంటి ఎవరినైనా సరే మోసం చేయడానికి ప్రభుత్వం ముందుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అనేక మంత్రులు ఇదంతా శ్మశానం అన్నారు. ఈనాడు శ్మశానాలు ఎలా కడతారండి పేదవాళ్ళకి? అది కూడా సిఆర్డీఏ యాక్ట్ ప్రకారం 10 సంవత్సరాలు రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి వాళ్ళు అభివృద్ధి చేసిన తర్వాత 10,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం డెవలప్ చేసి తర్వాత ఫ్యూచర్ లో ఉన్నటువంటి పిల్లలకి భవిష్యత్తుకి పరిశ్రమలు ఎవరిని వస్తాయని దాని 10,000 ఎకరాలు పక్కన పెడితే ఈనాడు మీకు పేదవాళ్ళకి ఇస్తానంటున్నారు. పేదవాళ్ళకి ఇవ్వాలంటే అక్కడే కాదు, గుంటూరు, కృష్ణ చుట్టుపక్కల ప్రభుత్వ భూమి అంతా కూడా ఉంది, అందులో మీరు రికార్డులు తీస్తే దొరుకుతుంది, అక్కడ భూములు ఇవ్వండి. విజయవాడ నుంచి వచ్చే వాళ్ళు అమరావతిలో ఎట్లా ఉంటారండి, ఎంత దూరం, ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ఇదంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే చాలా నమ్మభూమిష్టంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని బెదిరిస్తా ఉన్నారు. ఈ రోజు కేసులు పెడతా ఉన్నారు, పెట్టండి, ఎంతమందిని పెడతారు, ప్రాణాలైనా తెగిస్తాం. మేము మహిళలం అంతా కూడా ఈ రోజున విజయవాడ, గుంటూరు, 13 జిల్లాల్లో కూడా స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. ఈ రోజు తాగదు, 4 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉంటే అన్ని సంవత్సరాలు కూడా మేము దీక్షలు చేసి మిమ్మల్ని గద్దదించే వరకు కూడా మేము అమరావతి సాధించేదాకా కూడా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కేసుల పేరుతో తమను వేధిస్తుందని చెప్పి రైతులు అలాగే మహిళా జేఏసీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రాణాలు పోయినా సరే అమరావతిని వదులుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వం అధికారం ఉంది కదా అని మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొచ్చు, ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదని చెప్పి మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్న పరిస్థితి. ఓటు స్టూడియో రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.